అడుగులైతే బానే పడుతున్నాయి ఆశిద్దాం మంచి జరుగుద్దని చెప్పి అది అంటే గవర్నమెంట్ హాస్ టు టేక్ ఫస్ట్ స్టెప్ కదా అదే చేసింది దానికి ఏం లేదు ముందు గవర్నమెంట్ ఉండకు గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉండకూడదు కదా వా మనమే ముందు ఉందాం అని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నారు తర్వాత తర్వాత కత్మాయి కూడా అవుతాయని చెప్పి ఆశిద్దాం పైదిగా మామూలు డెవలప్మెంట్ అనేది ఆగదు డెవలప్మెంట్ అనేది ఆగదు అవుతూనే ఉంటుంది బాగానే ఉండిద్ది దాంట్లో కొద్దిగా ఇవి ఉన్నాయి అవి క్రాస్ చేస్తే బాగానే ఉంటాయి పెన్షన్లు జరుగుతూనే ఉన్నాయి కదా ఇస్తారు రాజరాజ రెడ్డి రెడ్డి గారి బర్త్డే కదా ఆ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాడు ఆయన చేయొచ్చు తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు ఎన్టీఆర్కి పుట్టినరోజు అప్పుడు అవి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎట్ట చేసిందో ఆయన అంతే చేయాలనుకుంటున్నాడు అవ్వద్దేమో అవ్వచ్చు విజయవేదిక కూల్ చేశాడు ఓకే ఆ మిగతాయి కూడా కూల్ చేస్తే మంచిది మొత్తం అన్నీ విజయవాడ నిండా అక్రమ కట్టడాలు ఉన్నాయి మరి అన్నీ 20-30 ఏళ్ళ నుంచి కట్టారు మరి అడ్డైతే లాసే ఏంటి అది ఓకేనా జగన్ గారి 30 రోజుల పరిపాలన ఇంకా కొన్నాళ్ళు పోతే కానీ అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా బిగిన్ చేసింది అది ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి మరి ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటివి ఏమున్నాయి ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి పింఛన్లు అనేవి బాగానే చేస్తున్నాడు నెమ్మదిగా వస్తూ ఉంటాయిగా అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం నిర్ణయించాలంటే కొద్దిగా మన ఇంట్లో పరిస్థితే మనం జాగ్రత్తగా బడ్జెట్ చూసి నిర్ణయిస్తాం కదా అలాగే అది కూడా ప్రజావేదిక ఒకటే అని కాదు ఆక్రమణలు అన్నింటినీ కూల్చాలి అని చెప్పేసి ప్రజల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి